తక్కువ సమయంలో ఉత్తమ సేవలతో ప్రథమ ప్రధానోపాధ్యాయురాలిగా ఇందిరా ఇజ్రాయేల్ ప్రజల విద్యార్థుల అభిమానాలను అందుకున్నారని ప్రకాశం జిల్లా చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. కొత్తపేట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా సేవలు అందిస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఇందిరా ఇజ్రాయేల్ ఉద్యోగ విరమణ సభలో ఆయన మాట్లాడారు. ఉద్యోగరీత్యా పదవీ విరమణ సహజమని అన్నారు. ఇన్ని రోజులు ఉద్యోగరీత్యా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం కుటుంబంతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. అనంతరం ఇందిరా ఇజ్రాయేల్ ముఖర్జీ దంపతులను ఘనంగా సన్మానించారు. సభలో వేటపాలెం ఎంఈఓ నాసిక ఏకాంబరేశ్వరరావు, పాఠశాల కమిటీ అధ్యక్షులు ఇరపని విక్టోరియారాణి, కొత్తపేట ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి గవిని నాగేశ్వరరావు, న్యాయవాది పివి తులసీరాం, విశ్రాంత ఎంఈఓ జె మోహన్ రావు, మాజీ సర్పంచ్ ఊటుకూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఎస్డి కురేసి, బాలకృష్ణ, ఊటుకూరి సుబ్బారావు, సత్యనారాయణ, ఫణి, సుభద్ర, స్వర్ణలత, పవని భానుచంద్రమూర్తి, డేవిడ్ రవికుమార్ పాల్గొన్నారు. మొట్టమొదటి ప్రధానోపాధ్యాయురాలు, మీ అందరికీ మా అందరికీ సుపరిచితురాలైనటువంటి ఇందిరా ఇజ్రాయేల్ గారి పదవీ విరమణ సందర్భంగా మన హై స్కూల్ ప్రిన్సిస్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి కారణభూర్తులైనటువంటి ఇందిరా ఇజ్రాయేల్ దంపతులకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విద్యాశాఖ నుంచి అటెండ్ అయినటువంటి డిప్యూటీ డిఈఓ వెంకటేశ్వర్ గారు, ఎంఈఓ ఏకాంబరం గారు, ఈ స్కూలు ప్రభుత్వ వ్యవస్థను స్థాపించినప్పటికీ ఇటు పేరెంట్స్ వైపు నుంచి, ప్రజల పక్షం నుంచి ప్రతినిధులుగా పెద్దల కమిటీగా సొసైటీగా ఏర్పడి దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెద్దలు గవిన్ నాగేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు, తులసీరామ్ గారు, ఇంకా స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ విక్టోరియా గారు, అంటే సురేష్ వైఫ్ అనే తెలుసు విక్టోరియా గారు, అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులు, ఈ స్కూల్ యొక్క ఇతర ఉపాధ్యాయులు, మరి ముఖ్యంగా ఇంత ఓపికగా ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను కొద్ది అన్ని హంగులతోటి ఇక్కడ పెట్టాలని చెప్పి సంకల్పించడం జరిగింది. ఆ క్రమంలో నేనైతే చాలా ఈజీగా ఈ టాస్క్ పూర్తి చేయగలను అని చెప్పి భావించినటువంటి సందర్భంలో, కొత్తపేట జనరల్గా మీ అందరికీ తెలియంది కాదు, ఒక స్కూల్కి అప్గ్రేడేషన్ రావాలంటే, స్టేటస్ పెరగాలంటే కొన్ని నిబంధనలకు అనుగుణంగానే ప్రైమరీ నుంచి యూపీ అప్రప్రైమరీ నుంచి హై స్కూలు, అది కూడా అక్కడ అవసరాన్ని బట్టి, ఆ స్కూల్లో ఉండేటువంటి ఎన్రోల్మెంట్ని బట్టి యూపీ స్టేటస్ దాటాలంటే మోర్ దాన్ 90 పిల్లలు ఉండాలి. కానీ విచిత్రమైనటువంటి వ్యవహారం ఏంటంటే, నేను అప్పటి వరకు ప్రభుత్వ నిబంధనలు ఒక స్కూల్ పెట్టాలంటే హై స్కూల్ కానీ యూపీ స్కూల్ పంచాయతీ ఆఫీసు పక్కన, అది కూడా చూస్తే దాన్ని స్ట్రైట్ అవే చేయడానికి అవకాశం లేకపోతే మళ్ళా ఈ విద్యా సంవత్సరంలో మనం హై స్కూల్ తీసుకురాలేమో అనేటువంటి తరుణంలో మరలా నా అందరికి నేనే ఆలోచించి మేడంతో కూడా డిస్కస్ చేసి ఈ ఉన్న రెండు యూపీ స్కూల్స్ని మెర్జ్ చేసే పని అయితే, ఇవి ఉన్నటువంటి రెండు స్కూల్స్ ఒకటి హై స్కూల్ కింద, ఒకటి ఎలిమెంటరీ స్కూల్ కింద రూపాంతరం చెందుతుంది. అయితే ఇలాంటి ప్రక్రియ ఎక్కడ రాష్ట్రంలో గతంలో ఎక్కడ జరగల. ఇది నేను స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి మన మేడం గారితో ఇక్కడ ప్రసాద్ నగర్ యూపీ స్కూల్ హెచ్ఎం, అలానే అక్కడ కూడా కొత్తపేట సెంటర్లో ఉన్నటువంటి యూపీ స్కూల్ ఇద్దరు హెచ్ఎంస్తో మాట్లాడి, అప్పుడున్న డిఓ గారు, ఇప్పుడు ఉన్న కూడా ఆయనే ఉన్నారు, సుబ్బారావు గారు డిఓ గారితో చర్చించి స్కూల్ ఎడ్యుకేషన్ చైర్మన్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సంజయ్ రాణి గారి దృష్టికి తీసుకెళ్ళి
మేడం మీరు అనుకుంటే ఈజీగా అయిపోతుంది, మీరు మీ చేతిలో ఉన్నటువంటి విషయమే. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.